అమ్మగారు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? అదేరా, మన రాహులు మనందరినీ ఇక్కడికి రమ్మన్నాడు. వాడు ఏడి కనపడతలేదు. ఈసారి ఎవరితో దెబ్బలు తింటాడో. ఒక్కసారి తప్పు జరిగిందని మళ్ళీ అదే రిపీట్ అవ్వదు. అయినా రాననుకున్నారా రాలేననుకున్నారా? అరే, నీ బడాయి సాలే గానీ మమ్మల్ని ఎందుకు పిలిచావో చెప్పు. అర్ధగంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. పెద్దమ్మ, నాకు యాడ్ షూట్స్ ఓకే అయ్యి. అంటే బోల్ డబ్బులు వస్తాయి కదా బాబాయ్. బోల్ డబ్బులు నాకు వస్తాయి. మరి ఆర్టిస్టులకి? అందుకే కదా ఫ్రీగా చేసే వాళ్ళని పిలిచాను. చిచి, ఈ కాలంలో ఫ్రీగా చేసే పిచ్చోళ్ళు ఎక్కడ ఉంటారు? ఏం చేయమయ్యా, డబ్బులు ఇవ్వకపోతే అస్సలు చేయము. సరేలే పెద్దమ్మ, మీ తాత మా తాత ఇట్స్ లాంగ్ రిలేషన్షిప్ అయినా నాకు కొంచెం డబ్బులు వచ్చి నేను హ్యాపీగా ఫీల్ అయితే మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయితే అనుకున్నాను, మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతా అనుకున్నారు. అంత నాశనం అయిపోయింది. ఓకే, ఏడవ గురా, నేను చేస్తాను. బ్లెస్ మీ పెద్దమ్మ, ప్లీజ్ బ్లెస్ మీ, థ్యాంక్ యూ. ఇది లండ్ సెంటిమెంటల్ పడవు, దీనికి ఇంకో ప్లాన్ చేయాలి. జశ్విక, నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం కదా? అవును ఇష్టం. మా ఫ్రెండ్కి ఒక చాక్లెట్ కంపెనీ ఉంది. యాక్చువల్గా వాడు ఎప్పటి నుంచో నీలాగే, అచ్చు నీలాగే, రెండు పిల్లకలు వేసుకుని కటిన్తో కుట్టించుకున్న డ్రెస్ వేసుకుని తిరిగి అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. నువ్వు చేసే పని ఏం లేదు, మార్నింగ్ 9కి వెళ్ళి అక్కడున్న చాక్లెట్స్ అన్నీ తిని రివ్యూ వాళ్ళంతే, మంత్లీ శాలరీ వస్తుంది. ఆడ అడిగాడు, మరి నీకేమన్నా ఇంట్రెస్ట్? యాక్చువల్గా ఇది కాదు, యాడ్ గురించి అడిగాను. ఫస్ట్ ఇది చేస్తే అది వస్తుంది. ఆర్టిస్ట్ అంటే 1500, జాబ్ అంటే 10,000 ప్లస్ చాక్లెట్స్. చేస్తాను బాబాయ్, ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్. అరే ఆగం, నీకు ఒక మంచి సంబంధం చూసి పెడతా. నన్ను సంబంధాలతో కొనలేరు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి సెట్ అయింది. అయితే నీకు పని చేయడానికి నీ కింద ఒక మంచి పని సెట్ చేసి పెడతా, అప్పుడు నీ పనులన్నీ ఆడే చేసి పెడతారు కదా. యాజ్ యూజువల్ నీ పనులలాగు నువ్వు చేయవనుకో, ఏమంటావు? అయితే పని చేయకుండా నేను జీతం తీసుకోవచ్చు అన్నమాట. నాకు ఓకే, నేను మీ పార్టీయే. మరి నీ పరిస్థితి ఏంటి? నాకు పన్నాలు అవసరం లేదు, ఆడ మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు. నన్ను చాకెట్తో కొనలేవు, నన్ను సన్మెత్తో కొట్టలేవు. పోనీ నీకు ఐస్ క్రీమ్ కావాలా? అడ్డు, నాకు చల్లెత్తది. పోనీ పానీపూరి? అమ్మో, నాకు తేఫలేదు, నాకు అడ్డు. ఏది అవ్వట్లేదండి. నీకు హోంవర్క్ చేయడానికి ఎవరినన్నా హోంవర్క్ అని పెట్టనా? నేను చేస్తా పని, నేను చూసుకుంటా ఏమట్టు. యాక్చువల్గా నీ సైజులో చిన్న చిన్న యాడ్స్ నా దగ్గర ఏం లేవు, సో యు కెన్ గో, ఐ హావ్ మై టీమ్, బాయ్. నాకు ఎలా తేలో కొడుతునే. అరే ఆగం, యాడ్ ఏంటంటే నువ్వు ఇప్పుడు ఇంటికి ఎక్కడికి దూరంగా ఉన్నావు. అదేంటే గారు, మన ఇల్లు ఇక్కడే కదా. చెప్పింది చెయ్యి, అర్థమవుతుందా? నువ్వు ఇంటికి ఎక్కడ దూరంగా డిజర్ట్లో ఉన్నావు, అక్కడ లోలా గీలా ఎలా ఏ యాప్లు పనిచేయట్లేదు. వెంటనే ఫోన్ తీసావు, బ్యాపుడు యాప్ ఓపెన్ చేసావు, రైడ్ బుక్ చేసావు, వెంటనే ఓకే అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు. 2 మినిట్స్ వెయిట్ చేసావు, బండి వచ్చింది, ఎక్కావు, పోయావు. మరి ఫోన్ ఏదండి? ఫోను సీజీలో వచ్చింది, అర్థమైందా? చెప్పింది చెయ్యి. అఖిల్ రెడీయా, రోల్ కెమెరా యాక్షన్. అరే ఇంటికి వెళ్ళాలి, ఎడారిలో ఉన్నావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చెమటలు కారుతున్నాయి, దామేస్తుంది, అస్సలు ఏం చేయట్లేదు. చెప్పండి, అసలే పొత్తు అంటే. సారీ సారీ రా, రోల్ కెమెరా యాక్షన్. అరే ఎడారిలో ఉన్నావు, ఇంటికి వెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చెమటలు పడుతున్నాయి, దామేస్తుంది, ఫోన్ తీసావు, గోలా గీలా అన్ని యాప్లు ఓపెన్ చేసావు, ఏ యాప్ పనిచేయట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, బ్యాపుడు యాప్ ఓపెన్ చేసావు, రైడ్ ఓకే అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యావు, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యావు, కింద పడేసిన ఫోన్ తీసావు, 2 మినిట్స్ వెయిట్ చేసావు, బండి వచ్చింది, ఆగావు. అరే అది యాక్టివ్ కాదు రే, అది డ్యూకు, పైకి లేపు, పంచి పైకి లేపు, ఇంకా పైకి లేపు, ఇంకా పైకి లేపు, లేపు, ఎక్క ఎక్క, గడ్డి పడుకో, గడ్డి పడుకో, పట్టుకో పట్టుకో. ఎలా తేలాగా ఉన్నాయి.
అరే దీనికి ఉన్న మట్టి ఇంకా పోలేదే. బాధపడుతున్నాను అనుకుంటున్నారా? ఇక్కడే మీరు కాల్లో పప్పు, అదే పప్పులో కాలేసారు. మీ బట్టలు తెల్ల తెల్లగా మిలమిల మెరవాలనుకుంటే వాడండి వైడ్ 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 వైడ్. వాచ్. చూసావేరా ఎంత బాగా ఉతుకుతుందో. అవునమ్మ గారు చాలా బాగా ఉతుకుతుంది, రిబ్బకు తెల్లగైపోయినాయి. చూసారా ఎంత తెల్ల తెల్లగా మిలమిల మెరుస్తుందో, అదే మా వైడ్ యొక్క ప్రతాపం. లేదు తేరా కొన్నే. ఏంటండి బాధపడుతున్నారు? నా వయసు అయిపోతుంది కదా, ఒళ్ళంతా ముడతలు ముడతలుగా ఉంది, ఎలా పోతుందా అని ఆలోచిస్తున్నా. అవునా? అయితే మీరు వాడాల్సింది బంతూర్. ఇది వాడితే నా ముడతలు పోతాయా? నేను కూడా వాడేనే, నా వయసు 70. చూసావా ఇది వాడాక ఎంత యంగ్గా ఉన్నానో. అవునా? అయితే నేను కూడా వాడతా. మీరు కూడా వాడండి బంతూర్. నాలాగా టర్న్ పగట్టుకోండి. చెప్పరా రాహుల్. పెద్దమ్మా మన వీడియోలో వచ్చిన ట్రెండింగ్ లో ఉన్నాయి చూసావా? మా వీడియోలు వచ్చినాయా? ఇప్పుడే చూస్తావురా, తొందరగా చూడు. సరే సరే జెసికా, ఆగా త్వరగా రండి, మన వీడియోలు వచ్చినాయి. ఉండవే నన్ను చూస్తాని. మీ పిల్లలు అన్నం తినట్లేదా? అయితే ఈ వీడియో చూపించండి దెబ్బకి భయంతో. మీ పిల్లలు చదవట్లేదా? దృష్టి మళ్ళుతుందా? చదవకపోతే ఏమవుతారో లైవ్ లో చూపెడదాం, రండి. చూసావా పిల్లలు చదువుకోకపోతే ఎలా తయారవుతారో. అమ్మగారు మన అమ్మాయి గారిని బాగా చదివిపిద్దాం. చూసారా ఎంత తెల్ల తెల్లగా మిలమిల మెరుస్తుందో. నేనైతే బాగా చేశాను, నాకైతే సీజీ కీజన్ ఇంగ్లీష్ లో ఏదో వాడారు. ఇటు నేను చూసుకుంటా. పిచ్చోళ్ళు ఇంకా పిచ్చు ఆసుపత్రిలోనే ఉన్నారనుకుంటున్నారా? భ్రమ పడుతున్నారు, మీ వీధుల్లోనే తిరుగుతున్నారు, నమ్మట్లేదా? అయితే ఈ వీడియో చూడండి, చూస్తున్నారు కదా పిచ్చోళ్ళిలా జన జీవన స్రవంతిలో. వాచ్ లేకపోయినా టైం చూసుకుంటున్నాడు, చెమటలు పట్టకపోయినా తుడుచుకుంటున్నాడు, ఫోన్ లేకపోయినా ఫోన్ తీసి ఏదో పిచ్చితనంగా నొక్కుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నాడో, ఎందుకు ఏడుస్తున్నాడో, ఎందుకు అతిగా ఆనందపడుతున్నాడో అస్సలు తెలియదు. చూడండి ఫోన్ కింద సిరేశాడు, మళ్ళీ తీసుకున్నాడు, పిచ్చితనంగా నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు. ఏదో వచ్చిందని చూశాడు చూశాడు, అటు ఇటు చూసుకున్నాడు, ఏదో బండి వచ్చింది అనుకున్నాడు, లుంగి పైకెత్తాడు ఇంకా పైకెత్తాడు, బండి అనుకుని ఎక్కాడు, గట్టిగా పట్టుకుని వెళ్ళిపోయాడు. మనకేం చెప్పాడు? ఏం చేశాడు? అవును ఆ రాహుల్ గారిని ఇప్పుడు పిలిపించి వాడి సంగతి చెప్దాం.